నీలో మంచి చెడు రెండు ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం పడుతుంది తెలీదు, కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. నీ కోసం ఏది జరగదు, నీ వల్లనే ఏదైనా జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే ఎదగగలుగుతారు. పరిస్థితులు ఎంత అణిచివేసినా అంతిమ విజయం మనదే. కొన్ని కష్టాలు అనుభవాన్ని ఇచ్చి మనిషిని శక్తివంతుడిలా చేస్తాయి. ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, అదే రేపటి విజయానికి తొలిమెట్టు. పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావం ఎక్కువగా బాధిస్తుంది. 2 ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. ఒదిగి ఉండటం అంటే ఓడిపోయినట్టు కాదు, అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగాలి. మగవాళ్ళు సాధారణంగా ఏడవరు, కానీ ఏడిస్తే మాత్రం హృదయంలో ఏదో భరించలేనంత బాధ ఉంది అని అర్థం. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు, అలాగే సలహాలు ఇచ్చే వాళ్ళందరూ సహాయం చేయలేరు. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ సాధించలేని వాడు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు, కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించేవాడే గొప్పవాడు అవుతాడు. నువ్వు కోట్ల రూపాయల లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా కృషి చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు నీ చుట్టూ రూపాయి స్థాయి వాళ్ళని వెంట పెట్టుకోకు. అందలేని చోట ఉండలేము, ఆదరణ లేని చోట అడుగు పెట్టలేము. అందమైన అమ్మాయి కన్నా అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. తను ఏమి మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏమి మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. బంధం తెగిపోయినా మంచిదే, నిజమే చెప్పండి. అబద్ధం చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి, ఎందుకంటే తెగిపోయిన బంధం మళ్ళీ కలుస్తుంది, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉన్న సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరెలా పోతే మనకెందుకు అనుకునే వాళ్ళు దర్జాగా హుందాగా ఉంటారు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది. మన వద్ద విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయ విధేయత, మానవత్వం లేకపోతే మనకి విలువ లేకుండా పోతుంది. ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపించి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే లోకంలో అతిపెద్ద ద్రోహం. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనుషులని అలుసుగా చూడవద్దు, ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకో. కొంతమంది మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు, మన జీవితంలో ఉండరు. సాయం కోసం వచ్చినప్పుడు ఉన్న కృతజ్ఞతాభావం సాయం పొందిన తరువాత ఏమైపోతుందో అర్థం కావటం లేదు ఈ మనుషులలో. కాలికి వేసుకునే చెప్పు అయినా, మనతో ఉండే మనిషి అయినా మనకి బాధని నొప్పిని కలిగిస్తున్నాయి అంటే అవి మనకి సరిపోలేదనే అర్థం.
భార్యాభర్తల అనుబంధానికి కావలసిన 5 లక్షణాలు నమ్మకం నిజాయితీ బాధ్యత క్షమించే గుణం ప్రేమ ఇవి ఉంటే ఎవరు విడదీయలేరు మట్టి కలిస్తే ఇటుకగా మారింది ఇటుకలు అన్నీ కలిస్తే గోడగా మారింది గోడలు అన్నీ కలిస్తే భవనంలా మారింది ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనుషులకి లేదు మీ ఎదుగుదలను చూసి ఎదుటివారు ఏడుస్తున్నారు అంటే అది వారి సమస్య అవుతుంది మీ సమస్య అస్సలు కాదు గుర్తుపెట్టుకోండి మనసు పారు చేసుకోకండి విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండండి నిజాయితీగా గడిపే జీవితం డబ్బుని ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది మారిపోయిన మనుషులని చూసి ఆశ్చర్యపడవద్దు వెలుగుకి అనుగుణంగా మన నీడ కూడా దిశని మారుస్తుంది మనం తింటున్నంతసేపు విస్తరాకు అని అంటారు తిన్నాక ఎంగిలాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ ఇది నగ్న సత్యం ఈ ముగ్గురిని ధరికి రానివ్వకండి మన విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా ఇతరులకు మన గురించి చెడుగా చెప్పేవారిని అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించాలి అదే మనం బంధానికి ఇచ్చే విలువ అవుతుంది మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పుని మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు తప్పులే చేయని వాడు చేతకాని వాడు ప్రయత్నించని వాడు తనకి తెలియకుండా తప్పులు చేసి తనకి తెలిసి ఆ తప్పుని సరిదిద్దుకునేవాడే నిజమైన మనిషి మన అవసరం తీరిపోయాక మనతో మాట్లాడే మనుషుల విధానం కూడా మారిపోతుంది అవసరాన్ని బట్టే మనుషులు ఆడంబరాల కోసం చేసిన అప్పు ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికి పెనుముప్పు నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా నాకు నచ్చింది చేస్తా ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేవు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్